జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం తోటాడలో గవర్ల అనకాపల్లి యూపీఎస్ స్కూల్ మందుబాబులకు అడ్డాగా మారుతుంది. మందుబాబులు వీరంగం సృష్టిస్తూ అంగన్వాడి పాఠశాలలో మందుబాబులు రోజు రోజుకి ఆగడాలు అధికమవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కరోనా సమయంలో స్కూలుకు సెలవులు కావడంతో మందుబాబులకు మరింత అనువుగా మారిన అంగన్వాడీ పాఠశాల తోటాడ గ్రామంలో వీరంగం సృష్టిస్తున్నట్టుగా ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు తెలియజేస్తున్నా సరే స్పందించలేదని కూడా ప్రజలు వాపోతున్నారు. సరస్వతి నిలయాలు బారుగా అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని దీనిపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పేరు పొలమరిశెట్టి నాగేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షుడిని, మా తోటాడ మాజీ సర్పంచ్. తోటాడ పంచాయతీ గవర్ల అనకాపల్లి గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ ఆవరణలో ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రం నడపబడుతుంది. అంగన్వాడీ కేంద్రంలో అసంఘటిత కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో మందుబాబులు వీరంగం వేస్తూ ఇష్టం వచ్చాడు తాగిన బాటలు అక్కడే పడేస్తూ చిన్నపిల్లలు ఎవరైతే అక్కడ వెళ్ళి ఆడుకుంటారో ఎందుకంటే వాళ్ళ అంగన్వాడీ కేంద్రం దగ్గరికి చిన్నపిల్లలు వెళ్ళిపోతారు. వాళ్ళు మరీ చిన్నపిల్లలు, వాళ్ళకి ఆ బాటల్లో తగులుతున్నాయి చాలా. ఈ కరోనా వైరస్ టైంలో అలాంటి అసంఘటిత ఈ గ్రూప్గా ఉండి వాళ్ళు అక్కడ ఇలాంటివన్నీ చేయటం వల్ల ఈ ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ ఆ పిల్లలకి తగిలే అవకాశం కూడా ఉంది. దీని మీద అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కారణం కరోనా వైరస్ అని చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళపై చర్య తీసుకోవాలి.